లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31st జనవరి 1st ఎంత మంది హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నారు చేద్దాం, హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నారు చేద్దాం అనవాళ్ళు అందరూ అన్నారు కదా. రైట్, 2009 నుంచి 10కి జంప్ చేసాం అందుకే ఆనందం. మళ్ళీ తిరిగి 11, తర్వాత 12, తర్వాత 13, 14, 15, 16, 17 కూడా వచ్చేసింది. ఆర్ యు హ్యాపీ నౌ? సంవత్సరం మారినందుకు హ్యాపీనా? నిజంగా హ్యాపీ కోసం హ్యాపీనా? ఇస్ ఇంటలెక్చువల్ డిబేట్. చాలా మంది చేసింది అంటే కూర్చుని నోటిలో మాట్లాడుతుంది అంతే. కింద నుంచి రావాలి, అది కుటుంబానికి స్ప్రెడ్ అవ్వాలి, సమాజానికి స్ప్రెడ్ అవ్వాలి, దేశానికి స్ప్రెడ్ అవ్వాలి. అసలు బాగా గోల్స్ పెట్టుకుంటే నిరంతరం ఆనందం ఉంటాం. అది ఎలాగో చూద్దాం. 2017 వచ్చాం. రొటీన్ లైఫ్, రొటీన్ సక్సెస్. ఎలా అండి మనం మాట్లాడండి. జనరల్ ఫస్ట్ వరకు ఓకే మాట్లాడు. అందరూ బాగున్నారా? ఏమో మీ తమ్ముడు వచ్చేటువంటి టీ తీశాడు, టీ ఇచ్చి మనం వాళ్ళని చెప్పాడు నేను బాగాలేదండి అంటే మనం బాగాలేము. బాగుండాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ కన్నీళ్ళు వారితో కూర్చో. ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నాం? 2017 జనవరి 1st. 5 ఏళ్ళు వెనకాలండి, 10 ఏళ్ళు వెనకాలండి. పాస్ట్ 10 ఇయర్స్ లో, పాస్ట్ 5 ఇయర్స్ లో ఆల్మోస్ట్ యువర్ సక్సెస్. ఎంత సక్సెస్ అయ్యా? నెక్స్ట్ కమ్ టు ఫ్యూచర్. నువ్వు కావాలనుకుంటే ప్రజెంట్ నుంచి నువ్వు తచ్చుకుంటే ఈ 10 ఏళ్ళలో చేయలేని పని ఓన్లీ 2017 ఒక్క సంవత్సరంలో చేయగలుగుతావు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత 10 దినే విజన్ 2020, విజన్ 2022, విజన్ 2026. ఏదైతే విజన్ అంటే ఒక పీరియడ్ పెట్టుకుంటాం, అక్కడ చూడాలి. ఇమీడియట్గా వచ్చి ఈ రోజు రిజల్ట్ కాదు. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు అందరూ బాగుండాలంటే కాన్సెప్ట్ మర్చిపోకండి. పేషెంట్ దగ్గర కుటుంబ సభ్యులు ఎందుకు రమ్మంటాం అంటే కుటుంబ సభ్యులు అందరూ బాగుంటేనే అంత ఒకటి మారితే కాదు. నెక్స్ట్ మై రిజల్యూషన్ తీయాలి. ఈ రోజు ఈ సంవత్సరం డిసెంబర్ 31st జనవరి 1st నుంచి నెక్స్ట్ 31st వరకు ఏం చేయాలన్నది ముందు పేపర్ మీద రాసేసుకొని ఈ నెల ఇలా ఉంటాను, ఈ సంవత్సరం నేను ఇది సాధిస్తాను, కోపం ఉంది కోపం మారుకుంటాను, థింక్ మారేస్తాను, లేదంటే ఒక డిగ్రీ చదువుకో డిప్లొమా చేస్తాను, ఒక 5 కిలోలు తగ్గుతాను, ఒక 2 కిలోలు పెరుగుతాను. ఎవరికి వచ్చింది వాళ్ళు? యు హవ్ టు రైట్ డౌన్ యువర్ రెజల్యూషన్. 10 ఏళ్ళు చేయలేని పని ఒకే ఒక సంవత్సరం చేయాలంటే మా ఆవిడకి వారం కోసం వెళ్ళాలని చెప్తాను. ఊళ్ళో మా ఆవిడకి అయితే రోజు చెప్తాను. గుడ్ టైం అనేది హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడంటే టైంని నీ చేతుల్లో బంధించినప్పుడు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ రోజు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ రాదు. నెక్స్ట్ ఎలాగని ఇప్పుడు ఏం చేయాలంటే చాలా మంది గోల్ అన్న వెంటనే ఇమీడియట్ అంటే నేను బీటెక్ కద్దాను, ఎంటెక్ కద్దాను, ఇల్లు కడతాను, డబ్బు తయారని ఎంత ఇది చేస్తే తెస్తే గోల్స్ అంటే అది కాదండి. చాలా 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 తప్పు అభిప్రాయం ఏంటంటే సక్సెస్ అంటే డబ్బుతో డిగ్రీ తోటి ముడిపెడుతున్నారు. అన్ని ఉన్నా సరే అది ఉన్నట్లే సరే అందరికీ ఎక్కువైపోయింది లేదా ఇప్పుడు? దెన్ వాట్ హ్యాపీ టు ఒకటి గోల్స్ దీని సైడ్ ఇమీడియట్ గోల్ అండి. ఇమీడియట్ గోల్ వాట్ ఇస్ అవర్ ఇమీడియట్ గోల్? నాన్న అమ్మా ఏం లేదు అంత అయిపోయింది, అంత అయిపోలేదు ఇంకా ఉంది అనేది అబండెన్స్ అంటారు. అబండెన్స్ అంటే ఆఖరి చచ్చిపోయేవాడు కూడా ఇంకా మిగిలి ఉంటుంది, అది పెంపొందించుకోవాలి. ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ అవర్ ఇమీడియట్ గోల్? అది ఇమీడియట్ గోల్ కదా, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తాం? మేము కలిసి చెప్తా పాపం తెప్పించుకుంటావా? ఇంకా తగ్గాలి. నీకు తగ్గకపోతే నా ఫోన్ వచ్చేస్తుంది, నేను ఎక్కడో స్టేజ్ మీద ఇంకా అంతా బైక్లో లాగేస్తుంది. మీరు చేస్తున్న 3 సార్లు స్టేజ్ మీద ఉన్నారు, ఒకరోజు 10 లాగి చేస్తారు, పొద్దున్న 7 లాగి 8 లాగి ఆ బైక్ లాగే తొందరగా. ఓకే దొబ్బయా అయిపోయింది, ఇందురా నువ్వు అడిగానే కెరసేవ కట్టుకుని అందరూ మాట్లాడే. నీ సొంత వాక్యాలు నువ్వు చెప్పరా, మానేదా తిన్నవా? చిచ్చిచ్చి అది గోల్ ఎలా అవుతుంది? ఇది ఒక దరిద్రం ముద్రించుకోవడం గోల్ అవుతుంది, కానీ దరిద్రం కంటిన్యూ చేసుకోవడం గోల్ కాక ఎవడన్నా గోల్ అంటే నేను సరైన కాల్చి అంటే గోల్ అది దాన్ని వదిలేస్తే గోల్ అది 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 గోల్. అంతేకాని చాక్లెట్లు ఐస్ క్రీమ్స్
నూడిల్స్ పానీపూరి దరిద్ర పొడిలి మానేస్తానంటే అది గోల్. అలా చెప్పేసి 42 నెలలకు 3 నెలలకు సీఎంఆర్ సెంటర్కి అయితే తింట మానేస్తారు అనుకోండి, మీరు మనిషి కాదు మర మనిషి అయిపోతారు. ఓ మర మనిషి అలా వస్తారు, తేడాగా వస్తారు. ఒకప్పుడు అలా అలాగే తేడా చూస్తుంది. గుడ్డలు వచ్చి నేను కూడా స్టీల్ బ్యాగ్ ఎక్స్టీల్ బ్యాగ్ లేదంటే నేను తిన్నాను. ఈ వల్ల మేము పోతున్నాం అనే ఫీలింగ్ చాలా మంది పెరుగుతుంది. అంటే నా కారణంగా కొన్ని వేలు బడ్జెట్ అయిపోతుంది అనే ఫీలింగ్ తో నేను ఉంటాను. అది వాళ్ళకి అర్థం కాదు, వీడు మానేస్తున్నాడు ఒక రెస్టారెంట్ లో ఫుడ్ మాత్రం, ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తింటారు కదా గోల్డ్ గోల్డ్ ఫ్రీగా అవుతుంది అంటే చాలా చాలా ఆటపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నాకు ఇష్టం ఉండదు, పేరు నాకు తెలియదు వాళ్ళకి కదా, పిల్లలు ఏమో వేలలో వస్తుంది చాలా ఎక్కువ. ఒకసారి ఇక్కడ స్టార్ హోటల్ తీసుకొస్తారు, ఇంత ఇంత బిల్లుకి 1600, 1700, 1800 అయిపోతుంది. నేను కంట్రోల్ చేస్తుంటాను, వద్దండి నాకు ఖర్చు వచ్చారండి వద్దండి ఇలా కలగా పర్లేదు 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 అంటారు. 7000 వచ్చేస్తుంది, 10 మంది ఇద్దరు ముగ్గురి ఇద్దరు ముగ్గురికి అంత వస్తుందంటే నీకు కనుక కంట్రోల్ ఎదురు పచ్చిమంటా ఉన్నాయి. నువ్వు చెప్పరా మమ్మీ డాడీతో పక్కన చెప్పారు వాళ్ళు చెయ్యవు. ఎప్పుడు ఇంపార్టెంట్ అండి, టచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆల్రెడీ ఈరోజు వీడియో పెట్టినట్టు రాత్రి టచ్ థెరపీ, నేను మా ఫ్రెండ్ ఇస్తూ రిక్వెస్ట్ పంపాం ఫేస్బుక్ లో, నేను టచ్ థెరపీ మీద పెట్టాను. 3 పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పొందులు చుట్టాలు టచ్ ఎప్పుడైనా చేస్తే వాళ్ళు బ్రహ్మాండం ఉంటుంది. అది ఆల్రెడీ 1 మినిట్ వీడియో అంటే గంట గంట చూడటం మానేసారులే, 1.5 మినిట్స్ 2 మినిట్స్ వీడియో పెట్టాను. రైట్ రైట్ అమ్మతోటి నాన్నతోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అవునా రేపు నేను కూడా విచ్ చేశాను, రేపు నా దగ్గరకు వస్తున్నాడు మీ డాడీకి తెలియదు, వద్దే ఎవరో విచ్ చేశారు లేవు వాళ్ళ డాడీకి తెలియకుండా వస్తున్నాడు. వాళ్ళ డాడీ కూడా ఐ థింక్ మెట్ విత్ యాక్సిడెంట్ స్మోకింగ్ వల్ల డ్రింకింగ్ వల్ల డ్రింకింగ్ వల్ల మెట్ విత్ యాక్సిడెంట్. అతను పూర్తిగా మొత్తం అంతా పోయింది, ఎప్పుడు బూతులు వస్తాడు ఎప్పుడు తిట్టడతాడు ఎప్పుడు అనుమానం ఎత్తాడు అందరిని అనుమానం కూడా చేస్తాడు టోటల్గా. అసలు అందరిని కానీ లేడీస్ అందరిని కూడా ఓన్లీ డ్రింకింగ్ వల్ల మెట్ విత్ యాక్సిడెంట్ పెరాలసిస్లో వచ్చిన కోమాలో కూడా వెళ్ళిపోయాడు అన్కాన్షియస్. నువ్వేం చేస్తావు చదువు, అది ఇప్పుడు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసాయే బాబు, లేట్ చేయకే ప్రపంచం అంతా మేనేజ్మెంట్. మనం మా అబ్బాయి బాగా చదివించాలనుకోండి, మీ అబ్బాయి చదివేస్తాడమ్మా. నిన్న హాస్టల్ విజయభాస్కర్ రెడ్డి ఏదో అయిపోతాడు, అది ఏంటి ఓపెన్ చేస్తే టోటల్ కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్ అనేది నా లాగా పెట్టాడు. తెలవంటారు అదే వామనుడు ముందు తెలియదు వామనుడు ముందు పిల్లి కత్తులు ఎందుకు అదే లాగా పెట్టాడు ముందు పిల్లి కత్తు. మనం మీ ఆయన కూడా అలాగే చెప్తుండాలి, ఓకే చెప్తావు తప్ప రోజు కొడతా కదా అప్పుడప్పుడు అలాగే చెప్పాలి. ఎప్పుడు ఎలా చెప్తా ఒకేసారి అది కూడా పట్టుకుంటే ఆయన కూడా క్లాస్ కావాలి. ఓకే మీరేం చేస్తారు ఈరోజు ఇమీడియట్ గోల్ ఏంటి మీరు? మీరు చిన్న కూతురు 3 కూతురు 4 కూతురు ఏం చెప్పండి అంత చెప్పండి. నెక్స్ట్ ఇయర్ నాకు చాలా పెద్ద నా పనులు తీసేస్తారు మీరు నా దగ్గర అంతకాలం పెట్టింది మీరే ఎప్పుడు అవ్వాలి సరే. అది చిన్న కూతురు అంటే బాగా పాంపాడు ముద్దు వద్దేనా తింటారమ్మా సరస్వతితో మంచి పేరు సరస్వతి నమస్తే వరదే కాదారు కానీ రైట్ గ్రేట్ పేరు పెట్టారు మంచి మంచి పేరు పెడుతున్నారు సంవత్సరం ఎందుకు కావాలి అండి. ఇప్పుడు ఇమీడియట్ గా బాగున్నాను అనుకుంటే రేపు కూడా రేపు ఇమీడియట్ గా బాగుంటా ఎల్లుండి కూడా ఎల్లుండి ఇమీడియట్ గా బాగుంటా. అమ్మ వారి గారు మీరు చెప్పండి, ఇదే చెప్తే మార్పులు చెప్పకపోతే పోవు కానీ చాక్లెట్లు చాక్ తీసుకుని పొడితే లేట్ మీకు కూడా కాపు ఉందా యాంకర్ మేనేజ్మెంట్ సీట్ ఇచ్చారు కదా పెట్టుకోండి రేటెడ్ స్లిమ్ అండ్ ఫిట్ సీట్ ఇచ్చాను మీకు అంటే మీకు అవసరం లేదా అనేది ఉద్దేశం లేదు మా కాన్సెంట్ ఇస్తాను స్లిమ్ అండ్ ఫిట్నెస్ ఉంది. అలాగే నేను 3 సీట్లు ఇచ్చాను నటరాజ డాన్సింగ్ మెయింటైన్ మ్యూజిక్ డాన్స్ ఎక్కువండి నటరాజ డాన్సింగ్ మెయింటైన్ చేస్తే దాంట్లో అద్భుతమైన రాగాలు ఉంటాయి రైట్ మ్యూజికల్ డాన్స్ తప్పుడు అంశత్వం రాగం మాంపు రాగం కథలు కుదల రాగం వీటి వల్ల ఏంటంటే మనం డ్యాన్స్ చేస్తాం కొవ్వు తగ్గుతుంది రెండో బీపీ షుగర్ హార్ట్ అటాక్ కాదు అని ఇన్ని మంది అపోజన్ పులవం అంటే వెళ్ళాం కదా కేర్ హాస్పిటల్కి వెళ్ళాం కదా నేను చెప్పాను 2 సీట్లు రోజు 1 అరగంట డ్యాన్స్ చేసిన 20 మినిట్స్ డాన్స్ చేసినా సరే
90% మెడికల్ బడ్జెట్ మూడు నెలల తర్వాత తగ్గిపోతుంది. మూడు నెలల్లో మీకు ఈ కొప్ప కనడానికి రైతులేదు రైట్స్ అంటారు టైప్ పడుతుంది. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ థెరపీ వెనక బ్యాక్గ్రౌండ్ వస్తుంది. నా ఎప్పుడు ఎలా ఉంటాయి వెనకాల ఎక్కడ చేయక వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు మాకాలం అంటే నిన్న మాకాలం ఏంటి తెలుసుకో తేడా వచ్చింది అమ్మా అంటే అది మొఖం తేడా వచ్చింది బాబు తెలుస్తుంది వింటే నాకు తెలుస్తుంది. ఇప్పుడు తన ముందు ఎప్పుడు యాక్చువల్ కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గుడ్ అంటే వాళ్ళకి ఏంటంటే చాలా మంచిది ఏదో జబ్బు కారణంగానో బాధ కారణంగానో తప్పుగా బిహేవ్ చేయొచ్చు తప్పుడు ఆలోచన రావచ్చు అది కోపాలు గేపాలు రావచ్చు అంతేకా సంపాది హ్యూమన్ బీయింగ్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఓకే మంత్లీ అంటే రేపు జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వరకు వాట్ ఈస్ యువర్ గోల్ చెప్పండి. వన్ మంత్ చాలా టైం ఉంది చాక్లెట్ నువ్వు తిరగదు అలాగా నీకు అసలే కట్లు అల్సర్స్ అల్సర్స్ అన్ని ఉన్నాయి. వన్ మంత్ గో వన్ మంత్ లో ఏమంటే మీరు డిగ్రీ కట్టించింది ఇందాక అంతకంటే వారం రోజులు చదువు ఉంటారు వన్ మంత్ లో మీకు డిగ్రీ ఫస్ట్ రెండు రోజులు నువ్వు సెకండ్ ఇయర్ వస్తారు అంటే బిఎస్సీ అయితే సెకండ్ ఇయర్ కావాలంటే వచ్చేసారు మీరు అంటే కళ్ళు మూసి తెలిసి లేపులో నారాయణ వెనకాల చెప్తే పీజీలు పిహెచ్డీలు ఎంపీలు ఎంబీఏలు ఎంటెక్లు ఏమైనా సరే సంవత్సరం కాదు వన్ మంత్ అన్న టూ మంత్స్ కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ తోటి వెళ్తే అయిపోతాయి. అది లూజ్ వెయిట్ లూజింగ్ వెయిట్ కావచ్చు స్టాప్ డ్రింకింగ్ క్విట్ డ్రింకింగ్ క్విట్ ఆల్కహాల్ కావచ్చు ఎనీథింగ్ కుటుంబ జీవితం బాగలేకనే ఎంత సంపాదించిన బెస్ట్ అది వన్ మంత్ గోల్ అంటాం. నెక్స్ట్ ఏంటి షార్ట్ టర్మ్ గోల్ అంటే ఫర్ వన్ ఇయర్ 2017 నుంచి 2018 వరకు వన్ ఇయర్ December 31st, 2017 వరకు ఏం చేయగలుగుతారు ఎన్నో చేయించండి. రచ్యంలో తెలియనివాడు రచ్యం మొదలు పెట్టచ్చు యాంకరింగ్ తెలియనివాడు యాంకరింగ్ వెళ్ళిపోయి ఉపాధి పొందొచ్చు రేడియో జాయికి వెళ్ళిపోవచ్చు మీరు ఐదోలో జాయిన్ అయిపోయి రేపు పొద్దున 2019 ఏదో ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు మేము ఆటోగ్రాఫ్ తీసుకోవడం మీ దగ్గర రావచ్చు ఇక్కడ ఉండాలి ఎదిల్ మాంగే మోరని అసలు మనం అనుకోమే అదే ప్రాబ్లం ఒకసారి ఫిక్స్ అయితే మీ మాట మీరు వింటారా వింటారా మరి మనం మంచి వాళ్ళు ఫిక్స్ అయ్యి ఆటోమేటిక్ మంచి చేసుకుంటే అప్పుడు కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటే ఊరికినే లేస్తా అప్పుడు నాన్నకు అన్ని కష్టాలే నాకు అయ్యాలే ఇది కాదండి ఇటువంటి జీవితం ప్రపంచంలో ఎవరికి రాదు ఐమే గుడ్ హ్యూమన్ బీయింగ్ నేను సంతోషపోయినాను నేను ఆరోగ్యంగా ఉంటాను ఐ ఫీల్ హ్యాపీ ఐ మేక్ అదర్స్ హ్యాపీ అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చాలా మంది ఫీల్ అవుతారు నా విధంగా ఎదురు